నీ శక్తి నీకు తెలియనప్పుడు నీకు ప్రతిదీ కొండలా కనిపిస్తుంది తెలుసుకున్న తర్వాత నువ్వు అందరికీ శిఖరంలా కనిపిస్తావు మనం దేనినైనా మనకున్న బలంతో సాధించాలి అంతేకాని ఎదుటి మనిషిలోని బలహీనతను అడ్డుపెట్టుకుని సాధించకూడదు వివరించాలి అంటే కొంచెం తెలిసినా చాలు కానీ విమర్శించాలి అంటే మాత్రం పూర్తిగా తెలుసుకోవాలి మనకి చప్పట్లు కొట్టే వాళ్ళు ఉంటే గర్వం పెరుగుతుంది విమర్శించే వాళ్ళు ఉంటే కసి పెరుగుతుంది ఆ ఇద్దరి తత్వాలు మనలో ఉంటే సృజనాత్మకత పెరుగుతుంది పొగడడం నటించడం అవే నేడు ఒక మనిషి క్యారెక్టర్ని డిసైడ్ చేస్తున్నాయి మనుషుల్లో చెడును వెతకడం సాధారణ మనుషుల వ్యక్తిత్వం చెడుల్లో కూడా మంచిని వెతకడం గొప్ప మనుషుల వ్యక్తిత్వం ఎదురుగా లేని దానిని ఉన్నట్టు ఊహించడం సులువే కానీ ఉన్న దానిని లేనట్టు నటించడం చాలా కష్టం యుద్ధం వస్తే కానీ అంగబలం బయటపడదు ఆత్మాభిమానం భంగపడితే కానీ బుద్ధిబలం బయటపడదు జ్ఞానాన్ని మనం సంపాదించనక్కర్లేదు అజ్ఞానాన్ని విడిచిపెడితే చాలు ఎవరి బుద్ధి ఏ విధంగా ఉంటుందో వాళ్ళ అభివృద్ధి కూడా ఆ విధంగానే ఉంటుంది కొందరి స్వభావం ఎలా ఉంటుందంటే ఆఖరికి చీమకి కూడా సలహాలు పద్ధతులు చెప్పాలనుకుంటారు మీరు కళ్ళు మూసుకొని గుడ్డిగా ఎవరినైతే నమ్ముతారో వాడే మీ కళ్ళు తెరిపించి గుణపాఠం నేర్పుతాడు మన లైఫ్ పుట్టుకతోనే పూలవనం కాదు ప్రతి మొక్క మనమే నాటి దానిని అందమైన పూలవనంగా మార్చుకోవాలి నీవు నీడను చూసి భయపడవద్దు ఎందుకంటే దగ్గరలో వెలుతురు ఉంటేనే నీడ పడుతుంది సాధ్యమైనంత వరకు తోటివారికి మంచి చేయడానికి ప్రయత్నించు నీవు చేసిన మంచి కష్టాల్లో ఉన్నప్పుడు తప్పకుండా నిన్ను చేరుతుంది ఆపదలో ఉన్నవారికి సహాయం చేసే గుణం మీలో ఉన్నంత వరకు ఆ పైవాడు ఎప్పుడూ మీకు తోడుగానే ఉంటాడు ఈ సొసైటీ మనల్ని ఎంత సులభంగా పొగుడుతుందో అంతే సులభంగా నిందిస్తుంది కాబట్టి మనం నిందలను పొగడుతలను పట్టించుకోకుండా శాంతంగా జీవించాలి ఎవరో నీకు విలువ ఇవ్వలేదని నీ విలువ తగ్గిపోదు నీ జీవితం నీకు విలువైనదే నీ గమ్యాన్ని నిర్ణయించేది నీ చేతలే కానీ నీ అరచేతి గీతలు కావు ప్రపంచంలో అందమైన వారిని మీరు ఎంచుకోవద్దు మీ ప్రపంచాన్ని అందంగా మార్చేవారిని ఎంచుకోండి ఎవరైనా నిన్ను వద్దు అనుకుంటే బాధపడకు కొంతమంది ఖరీదైనవి వదిలేసి చౌకబారు వాటి వెనుక పరుగులు తీస్తారు బంధాలు శాశ్వతంగా తెగిపోకుండా ఉండాలి అంటే ఎదుటివారు తప్పు చేస్తే క్షమించాలి మనం తప్పు చేస్తే క్షమించమని అడగాలి భారం అనుకునే చోట భావాలు పెంచుకోకు దూరంగా నెట్టేసే చోట దగ్గరవ్వాలని ప్రయత్నించకు జీవితం ఒక యుద్ధభూమి పోరాడితే గెలిచే అవకాశం ఉంటుంది ఊరికే నిల్చుంటే ఓటమి తప్పదు ఓడిపోవడం అంటే కోల్పోవడం కాదు నీకు తెలియని కొత్త దారిని వెతుక్కోవడం ఓడిపోయానని బాధపడకు మళ్ళీ ప్రయత్నించు తప్పక విజయం నీదే డబ్బును వృధా చేస్తే తిరిగి వస్తుందేమో కానీ సమయాన్ని వృధా చేస్తే మాత్రం తిరిగి రాదు జీవితం విసుగు పుట్టడానికి వెయ్యి కారణాలు ఉన్నప్పటికీ జీవిస్తున్నందుకు ఒకే ఒక కారణం రేపటి రోజు ఇలా ఉండదు అని ఒకే ఒక నమ్మకం లోపాలు లేని మనిషి లోటు లేని జీవితం ఎవరికీ ఉండదు సాధ్యమైతే మార్చుకోవాలి లేకపోతే అలవాటు చేసుకోవాలి అంతేకాని మనసును గాయం చేసుకోకూడదు ప్రయత్నిస్తే మంచి జీవితం కష్టమేమీ కాదు తలలో ఆలోచనలు మారనంత వరకు తరాలు మారిన తలరాతలు మారవు ఉలిదెబ్బలు తిన్నంత మాత్రాన రాయి జీవితం ముగిసిపోదు అందమైన గొప్ప శిల్పంగా మారుతుంది అలాగే మన జీవితం కూడా కష్టం వచ్చినంత మాత్రాన ముగిసిపోదు ఇంకా ఉజ్వలంగా మారుతుంది చదువు పాఠం నేర్పి పరీక్ష పెడుతుంది కానీ జీవితం ముందు పరీక్ష పెట్టి ఆ తర్వాత పాఠం నేర్పుతుంది ఒక్క మాట భయంకరమైన మౌనాన్ని తరిమివేస్తుంది అదేవిధంగా ఒక చిన్న చిరునవ్వు అనంతమైన దుఃఖాన్ని చెరిపివేస్తుంది నేను ఎంచుకున్న దారి భిన్నంగా ఉండవచ్చు కానీ దాని అర్థం నేను తప్పిపోయానని కాదు డబ్బుంటే గొప్పోళ్ళు అంటారు కానీ అందరు ధనవంతులు గొప్పోళ్ళు కారు తనకి రాని కష్టం పక్కవాడికి వచ్చినప్పుడు చెలించి స్పందించేవాడే గొప్పోడు కొందరు ఒక మాట అంటే పడరు కానీ వారు మాత్రం ఇంకొకరిని ఎన్ని మాటలు అయినా అని బాధ పెడతారు నువ్వు మంచివాడివి అనిపించుకోవడానికి ఇతరులను చెడ్డవాళ్లను చెయ్యకు నువ్వు మంచి చేస్తే మంచి చెడు చేస్తే చెడు తిరిగి మళ్ళీ అది నిన్నే చేరుతుంది మేధావులు ఎదుటివారిని చూచి నేర్చుకుంటారు తెలివైన వారు అనుభవాల నుంచి నేర్చుకుంటారు మూర్ఖులు మాత్రం తమకు ముందే అన్నీ తెలుసు అని అనుకుంటారు చేయాలన్న తాపత్రయం ఉంటే ఏ పనైనా సాధ్యమే ఇప్పుడు ఎందుకులే అనే బద్ధకం ఉంటే ఏదైనా అసాధ్యమే కష్టాలు వస్తూ ఉంటాయి కానీ నమ్మకాన్ని కోల్పోకూడదు ఇష్టాలు మారుతూ ఉంటాయి కానీ ప్రేమ మరవకూడదు మాటలు మారుతూ ఉంటాయి కానీ ఇచ్చిన మాట మరవకూడదు రక్తం చిందించకుండా మనిషిని మానసికంగా హింసించి చంపే ప్రమాదకరమైన ఆయుధం మాట దాన్ని మూర్ఖులు వాడిన తర్వాత ఆలోచిస్తారు తెలివైన వాళ్ళు ఆలోచించి మాట్లాడుతారు అవసరం లేని వాళ్ళ గురించి ఆలోచించి ప్రయోజనం లేదు వాళ్ళు బంధువులైనా స్నేహితులైనా ఎవరైనా సరే నీ విలువ తెలియని వారితో ఏం మాట్లాడినా వారికి ఏం చేసినా నీ విలువ తెలియదు నీవు ఉన్నది ఉన్నట్టు మాట్లాడి చూడు వైపు ఒక్కరు కూడా ఉండరు ఉన్నవి లేనట్టు కల్పించి మాట్లాడి చూడు నీ చుట్టూ పెద్ద గుంపే వచ్చి చేరుతుంది విజయాన్ని సాధించేది సామర్థ్యం అయితే దానిని నిలబెట్టగలిగేది నడవడిక లోపల ఎలా ఉన్నా బయటకు నవ్వుతూ ఉండడం అందరికీ సాధ్యం కాదు సంతోషం అంటే ఎదుటివారి ముందు నవ్వుతూ ఉండడం కాదు ఒంటరిగా ఉన్నప్పుడు ఏడవకుండా ఉండడం ఎవరి గురించి ఎక్కువగా ఆలోచించకు అది మనశ్శాంతిని దూరం చేస్తుంది ఏది జరిగినా దైవ నిర్ణయం అని భావించు మనసు ప్రశాంతంగా ఉంటుంది గాయపరిచిందని గతాన్ని కలిసి రావట్లేదని కాలాన్ని నిందించరాదు ప్రతి నదికి ఒక మలుపుల ప్రతి జీవితానికి ఒక గెలుపు ఉంటుంది మంచివాడు ఎన్ని మంచి విషయాలు చెప్పినా ఎవరూ నమ్మరు కానీ ముంచేవాడు ఎన్ని అబద్ధాలు చెప్పినా నమ్ముతారు అందుకేనేమో ముంచేవాడు మందిలో ఉంటాడు మంచివాడు ఒంటరిగా ఉంటాడు చెప్పిన మాట వింటే ఎవ్వరూ చెడిపోరు చెప్పుడు మాటలు వింటేనే ఎవరైనా చెడిపోతారు ఎవరికీ నీ విలువ అర్థం కాదో వాళ్ళని పట్టించుకోకు ఎవరు నీ విలువను గౌరవిస్తారో వాళ్ళని అశ్రద్ధ చెయ్యకు గెలిచాక నీతో నడిచే వాళ్ళకంటే గెలుపు కోసం నీ వెంట నడిచిన వాళ్ళని గుర్తుపెట్టుకో తెగిపోయిన బంధాలకు మనం చేతులారా తెంపుకున్న బంధాలకు చాలా తేడా ఉంటుంది ఆరిపోయిన దీపానికి ఆర్పేసిన దీపానికి ఉన్నంత తేడా కొందరికి మనం చెప్పే సమాధానం కన్నా కాలం చెప్పే సమాధానం కరెక్ట్గా ఉంటుంది నువ్వు ఏం చేసినా సమర్థించేవారు స్వార్థపరులు తప్పు చేసినప్పుడు తప్పు అని తెలియజేసేవారు మీ శ్రేయోభిలాషులు మంచినీ చెడును రెండింటినీ తెలియజేసేవారే నిజమైన స్నేహితులు సరే ఫ్రెండ్స్ ఇలాంటి మంచి వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కన ఐకాన్ని క్లిక్ చేయండి బాయ్ ఫ్రెండ్స్